మరో పది రోజులు ప్రారంభం కానున్న ఐపీఎల్ పదిహేనవ సీజన్ కోసం బీసీసీఐ కఠినమైన బయోబుల్ నిబంధనలను సిద్ధం చేసింది కోవిడ్ నేపథ్యంలో గతేడాది అనుభవాల దృష్ట్యా ఈసారి రూల్స్ ను పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది బయోబుల్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ మూల్యం తప్పదని హెచ్చరించింది ఎవరైనా ఆటగాడు బబుల్ దాటితే తొలిసారికి ఏడు రోజుల క్వారంటైన్ ను రెండో ఉల్లంఘనకు ఓ మ్యాచ్ నిషేధం మూడోసారి దాటితే ఏకంగా లీగ్ నుంచి గెంటివేత తప్పదని గట్టిగా హెచ్చరించింది ఈ పరిస్థితి ఎదురైతే ప్రత్యన్మయ ఆటగాడిని కూడా అనుమతించారని పేర్కొంది ఇక ఫ్రాంచైజీల విషయానికి వస్తే ఎవరైనా ఆటగాడు తొలిసారి బుడగ దాటితే సదరు ఫ్రాంచైజీకి కోటి జరిమానా రెండోసారికి ఒక పాయింట్ కోత మూడోసారికైతే రెండు పాయింట్ల కోత ఉంటుందని బీసీసీ స్పష్టం చేసింది బయోబబుల్ నిబంధనలు ఫ్రాంచైజీలు సభ్యుల వరకే కాకుండా వారి కుటుంబాలకు కూడా ఉంటాయని కుటుంబ సభ్యుల మొదటి ఉల్లంఘనకు ఏడు రోజుల క్వారంటైన్ రెండోసారికి బుడగ నుంచి తొలగిస్తారని వివరించింది దీంతో పాటు కోవిడ్ టెస్టుకు నిరాకరించే వ్యక్తులకు తొలిసారి మందలింపు రెండోసారికి డెబ్బై ఐదు వేల జరిమానాతో పాటు స్టేడియంలోకి అనుమతి నిరాకరణ ఉంటుందని బీసీసీఐ పేర్కొంది